నమస్తే, వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను వసంత. ఉజ్వల సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో బోనాల సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల నృత్య పోటీలు నిర్వహించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. తెలంగాణలో సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందజేయాలని ప్రొఫెసర్ రేఖారావు అన్నారు. అప్పుడే వాళ్ళకి పోస్టింగ్ వచ్చేసింది. దే హ్యావ్ టు గో టు ఉజ్జయిన్. సో ఫ్యామిలీస్ ఎక్కడ వచ్చేసి వాళ్ళు పోస్టింగ్ వచ్చారు, అప్పుడు వాళ్ళు మొక్కున్నారు అమ్మవారికి. లేక్ తగ్గిపోతే ఓకే అయిపోతే వాళ్ళు వచ్చి ఇక్కడ మందిరం కడతారు, ఉజ్జయిన్లో మందిరం కడతారని సో మొక్కుబడి తీసుకున్నారు. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ అగైన్ మనం బోనాలంటే ఇట్ ఈస్ ఆల్సో సైంటిఫిక్లీ అనలైజ్ చేస్తే పసుపు ఇంకా వేప ఎక్కువ మంది యూజ్ చేస్తుంటాం. బోనాలు ఏ సీజన్లో వస్తుందంటే ట్రాన్సిషన్ పీరియడ్లో వస్తుంది. వెన్ సమ్మర్స్ ఫినిష్ అయితే రెయినీ సీజన్ వస్తుంది. ఇంకా రెయినీ సీజన్లో జర్మ్స్ చాలా యాక్టివ్ ఉంటుంది. సో పోనో కాలు అరౌండ్ 18th century. ఇంకా దానికంత ముందు మనకి యాంటీబయాటిక్స్ ఇంకా డిఫరెంట్ మెడిసిన్స్ ఉండేవి కావు. సో వీ వర్ యూజింగ్ టర్మరిక్ అండ్ వేపాకు యాజ్ యాంటీబయాటిక్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.